కరోనా మరణాలపై రాష్ట్ర సర్కార్ దొంగ లెక్కలు. 40,000 కుటుంబాలకు సాయం డౌటే. కరోనా మృతుల లెక్కల్లో భారీ తేడా. 3,909 మరణాలే అంటున్న సర్కార్ కనీసం 40,000 దాటిన అసలు లెక్క. పరిహారం రాదేమో అని బాధితుల్లో ఆందోళన. 40,000 కుటుంబాలు చనిపోయినాయట. ఇది వాస్తవమే. దీన్ని మనం కాదనడానికి వీలే లేదు. నేను కరోనా సెకండ్ వేవ్ టైంలో పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు చాలా హాస్పిటళ్ళకు సంబంధించిన కోవిడ్ వార్డులోకి వెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితిని చూసిన పిట్టల్లాగా రాలిపోతున్నారు ఇట్లా ఇట్లా చనిపోయేవాళ్ళు. గాంధీ ఆసుపత్రి లోపలికి నేను దాదాపు ఒక 7-8 సార్లు పోయినా, పోతే మొత్తం వరుస శవాలే ఉన్నాయి మార్చురీలో బయట. ఎన్ని శవాలు అంటే అసలు లెక్కలేని శవాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క రోజుకు 50 నుంచి 100 మంది చనిపోయిన పరిస్థితి కూడా ఉంది అన్అఫీషియల్గా. ఈ లెక్కలు బయటికి రాలే. సనత్నగర్ శ్మశాన వాటికి పోయిన ఒకసారి అసలు ఏం జరుగుతుంది లోపల అని, ఒక్క ప్లేస్లో 40-50 శవాలను కాల్చిపడేస్తున్నారు మొత్తం పోతే ఒకటే దగ్గర. మిట్ట మధ్యాహ్నం 2 గంటల సమయంలో అది స్లాట్లు బుక్ చేసుకున్నారు శవాలు కాల్చడానికి. 3,000 మంది చనిపోతే అట్లాంటి పరిస్థితి ఉంటుందా అండి? ఒకసారి ఆలోచించండి. కేవలం రాష్ట్రం అంతా 3,000 మంది చనిపోతే చనిపోయిన డెడ్ బాడీలకి స్లాట్ బుక్ చేసుకొని అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటుందా? ఇది తప్పుడు లెక్క, దొంగ లెక్క. ప్రభుత్వం కావాలనే మరణాలు దాచిపెట్టింది. అందుకే ప్రజలారా, మీకు 50,000 రూపాయలు రావాలంటే మీరు హాస్పిటల్కి వెళ్ళి వాడిని నిలదీసి గట్టిగా అడగండి, ఇది కోవిడ్ డెత్, నువ్వెందుకు పోస్ట్ కోవిడ్ అని పెట్టినావు, లేకపోతే వేరే కారణాలు చూపించినావు. చాలా వాటికి అట్లా కారణాలు చెప్పి డెత్ రిపోర్ట్ ఇచ్చారు వీళ్ళకి. వాళ్ళకి ఏముంది, పాపం మనిషే పోయింది, ఇంకేముంది అని వాళ్ళు బయటకు వచ్చారు. నేను ఆ రోజు నుంచే మొత్తుకుంటున్నా, రేపు పొద్దున కోర్టు ఏదైనా డైరెక్షన్ ఇవ్వచ్చు, మీరు మీ డెత్ రిపోర్ట్ని జాగ్రత్తగా పెట్టుకోండి, కోవిడ్తో చనిపోయాడని మీరు రిపోర్ట్ తీసుకోండి అని. ఎందుకంటే అప్పటి నుంచే సుప్రీంకోర్టులో విచారణ నడుస్తోంది కాబట్టి. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. 40,000 కుటుంబాలకు ఇవ్వాల కేసీఆర్ 50,000 రూపాయలు ఇస్తుందా? అయిద్దా? 2,000 పెన్షన్కి దిక్కులేదు, ఆడ 2 నెలలు అవుతుంది. ఉద్యోగుల జీతాలకు దిక్కులేదు, ఆర్టీసీ కార్మికుల జీతాలకు దిక్కులేదు, సర్పంచుల బిల్లులకు దిక్కులేదు, రైతుల పైసలకు ఇవ్వాల్సిన లోన్ల పైసలకు దిక్కులేదు. ఇదేమి ఇస్తారు? అది అయ్యేది కాదు, పోయేది కాదు. ఇప్పుడు మీకు దమ్ముంటే, మీకు దమ్ముంటే నేను ఒకటే విషయం అడుగుతున్నా, ఈ 40,000 మరణాలు వదిలేయండి. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఎంతోమంది అనాథలైపోయిన పరిస్థితిలో ఉన్నారు, చదువుకు దూరం అయిపోయినారు. అట్లాంటి కుటుంబాలను ఏమైనా ఆదుకున్నవాను? కనీసం ఆపనన్న చేసినవా? సబ్ కమిటీ చేసి ఎన్రోల్ అయింది, ఏం చేస్తుందా సబ్ కమిటీ? చూడండి, కరోనా మరణాల విషయంలో రాష్ట్ర సర్కార్ దొంగ లెక్కల వల్ల సుమారు 40,000 కుటుంబాలు పరిహారానికి దూరమయ్యే పరిస్థితి తలెత్తింది. కరోనా మరణాలన్నింటినీ ప్రభుత్వం నార్మల్ డెత్గానే చూపించింది. డెత్ సర్టిఫికెట్లలో కాజ్ ఆఫ్ డెత్ కింద కరోనాకు బదులుగా ఇతర జబ్బులను చేర్చింది. దీంతో కేంద్రం ప్రకటించిన పరిహారం అందుతుందో లేదో అని కరోనా మృతుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కరోనా మృతుల కుటుంబాలకు 50,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ నుంచి పరిహారం చెల్లించేందుకు రాష్ట్రాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. త్వరలో దరఖాస్తులు కూడా మొదలవబోతున్నాయి. దరఖాస్తుతో పాటు కోవిడ్తో చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుందని కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలో కరోనాతో 3,909 మంది మాత్రమే చనిపోయినట్లు రాష్ట్ర సర్కార్ లెక్కలు చెబుతున్నాయి. ములుగు జిల్లాలో అత్యల్పంగా 7, హైదరాబాద్లో అత్యధికంగా 1,698 మంది చనిపోయినట్లు చూపించారు. అసలు సంఖ్య కనీసం 10 కంటే ఎక్కువే ఉంటుందని హెల్త్ ఆఫీసర్లే చెప్తున్నారు. దయచేసి ప్రజలారా జాగ్రత్త. డెత్ సర్టిఫికెట్లో ఏముంది, మీకు ఏం ట్రీట్మెంట్ చేశారు, మీరు ఒకవేళ డెత్ సర్టిఫికెట్లో కనుక వేరే జబ్బులతో ఉంటే వెళ్ళి గట్టిగా నిలదీసి అడగండి. info@tolivelugu.com కి మీరు అట్లాంటి పరిస్థితి కనుక ఎదుర్కొంటే ఒకసారి మెయిల్ చేయండి, మీ డెత్ సమ్మరీ రిపోర్ట్ని మెయిల్ చేయండి, నేను అవన్నీ చెక్ చేస్తా. ఒకసారి అవసరమైతే మీ వాయిస్ని వినిపించే ప్రయత్నం కూడా చేస్తా. ఇరుక్కున్నాడు ఇక్కడ మొత్తం, ఏం చేయాలని అర్థం కాదు. ఇప్పుడు చూడరు మీరు, కాళేశ్వరం బ్యాక్ వాటర్లో మునిగిన పంట, రైతు ఆత్మహత్య.